అంటారు బ్రష్ వట్టినరంటే బొమ్మ అద్దిరిపోవాల్సిందే. స్మార్ట్ ఫోన్ల ఫోటో దింపినట్టే చేస్తారు. మనుషులు, జంతువులు, బిల్డింగ్లు, ప్రకృతి, పచ్చదనం, అది ఇది అని ఏం లేదులా. ఏదైనా సరే ఆర్టిస్ట్ల చేతిలో పడ్డదంటే అద్భుతాలు చేస్తారు. కానీ అది అంత ఈజీ కాదులో, చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఒక్కసారి బొమ్మ గీసిండ్రంటే చూసినోళ్ళంతా ఫీదా కావాల్సిందే. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే మార్కెట్లో ముసలవ్వ చేపలు పట్టుకొని రాన్రి రాన్రి అని పిలుస్తున్నట్టే ఉన్నది కదా. గీళ్లే వేసిండ్రు బొమ్మను. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ఉంటారు ఐదుగురు దోస్తులు. గంత పెద్ద బొమ్మ వేసినందుకు మంచిగానే పైకం వచ్చి ఉంటది అనుకునేరు. వీళ్ళకే 30,000 ఖర్చు అయింది. అగో అదేందంటరా, పైసల కోసం కాదు. ఇప్పటి పోరలకు వెనుకటి సంగతులు మన పద్ధతులు తెలియకుంటాయినాయి. ఈ చూసిండ్రు అనుకో, ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాయనల్ని అడిగి తెలుసుకుంటారని లాపోచ్చన. ఇంతకు ఈ లేచిన బొమ్మ ఎవరిదో ఎరికేనా. ఇగో గీ పెద్దమ్మదే. చేపలు అమ్మేటప్పుడు ఫోటో కొట్టి సేమ్ టు సేమ్ గోడ మీద దించిండ్రట. అందరు పెద్ద బయల్లో ఆర్ట్ వేసు నేర్చుకున్నోళ్లే. ఆరంలో 6 రోజులు ఇళ్ల కోసం పనిచేసుకుంటారట. ఒక్కరోజు పబ్లిక్ అక్కరికచ్చేటట్టు జనం ఆలోచించేటట్టు బొమ్మలేస్తారట. ఇదే ఫస్ట్ బొమ్మ కాదు, ఇంతకు మునుపు సుత వేసిండ్రు ఇట్లా. ఆగో తాత బొమ్మ ఎంత ముద్దుగున్నదో. ముసలోళ్ళను పట్టించుకోకుంటే రేపు నువ్వు సుత ముసలోని అయితే జర సోసాయించని చెప్పిండ్ర అన్నట్టు. కానీ రూపాయి రాబడి లేకున్నా తిప్పలు పడుకుంటా కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని ఎరక చేస్తున్నందుకు తారీఫ్ చేయాల్సిందే.